కోపం ఇష్టం, విచారం సంతోషం, ఆనందం బాధ, ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్. అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా. మారదని గ్యారంటీ ఏంటే? నేను ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇది చెయ్యొచ్చా, ఇది తాగొచ్చా, ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను. అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చెయ్యొచ్చా బేబీ, ఇది తాగొచ్చా బేబీ, ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం, ఏంటి దుర్మార్గం? ఐ బ్లడీ కండమెంట్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ గుర్తొస్తుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నారు. గర్ల్స్, దీన్ని మీరు టిప్ ఆలోచించుకుంటే, అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్. గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక బతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం చేస్తున్నాం. We are losing our damn rights. మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నామంటే ఎదుటి వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉందని, తనకి బ్రేకప్ అయిందని. అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంత ఈ మహానుభావుల బోధన. మీకింకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే, నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో 108 శ్లోకాల ఈ పుస్తకం రాశాను. ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది మన జీవితం. మన గోల్ ఏంటి? మన అజెండా ఏంటి? ఫైనలీ మన స్లోగన్ ఏంటి? ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు, కాస్త చూసుకుని రావచ్చు కదా. అసలు ఎలా ఉండాలి ఇటుతోని? అరే ఎన్ని సార్లు చెప్పాలి మీకు? అసలు అమ్మా పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశ్శాంతిని కూడా తీసిపోయా కదా. నువ్వు హ్యాపీయే కదా, నువ్వు అక్కడ బానే ఉన్నావుగా, బానే ఉన్నావుగా. మాయా, నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది మామయ్య. సూపర్. ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కదా, గానీ ఇలాంటివన్నీ ఇంట్లోనే ఉందా, బయటకెళ్ళదా? ఎరా నీకన్నా బుద్ధి ఉండాల్సిన పని లేదా? నాకు బుద్ధి లేదు గనక కనీసం ఈయన జాగ్రత్త పడమని చెప్తున్నా. ఈయన అసలు రోజు ఉండేది కానీ మన వచ్చారా? వచ్చారు మామయ్య. పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాను అన్నాడు. ఎలా ఉండేవాడు? మంచి ఏజ్ బాయ్ లాగా ఉండేవాడు. మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు. రాజేష్, రాజేష్, రాజేష్ ఉండే ఉండేవాడు పాపం. అది చూస్తే ఎలా ఉండేది, పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది, ఎవడి మాట ఇండేది లేదు, ఒక రకమైన డిప్రెషన్ లో. చెప్పచ్చు కదా, చూసుకోవచ్చుగా. చూసుకోవచ్చా? ఇంకా చూసుకునే చూసుకోవడానికి ఏముండదు ఇంతే. ఏంటిది? ప్లీజ్ ప్లీజ్, ఇయర్లో ఒక్కసారే కదా, ప్లీజ్. సరే కానీ హ్యాపీ బర్త్డే విరాజ్. హలో, హ్యాపీ బర్త్డే నాన్నా. ఆ థాంక్స్ అమ్మా. నాన్న మాట్లాడతారు. ఉంటానమ్మా, బాయ్. విరాట్, హ్యాపీ బర్త్డే. అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు? అకార్డింగ్ టు శ్లోక నెంబర్ 36, మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి, లేదనుకో ఆలకలక లైఫ్ లో కింద పడిపోతాం. భలే గడిచాయి కదా ఈ 4 ఇయర్స్. గడిచినాయని బానే అనిపిస్తాయి. రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా. పక్కా. థాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ. నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి, మన ఐడియాలజీ నుంచి కాదు, ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు, ఆ రోజు, ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు. సోలో బతికే, యా దట్స్ గుడ్. నెక్స్ట్ ఏంటి భయ్యా, తెలుసుకుని ఏం చేస్తారా? ఏం చేస్తాను, మీ పరిస్థితి ఏంటి భయ్యా?
ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశ్చర్యలేదరంట్రా, మేము ఆడుతుంటే. విరాట్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. లేదు, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. డ్రాగ్ చేయకు, మాట్లాడి చెప్పు. మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి. అది ఐ లవ్ యు. నీకు చిప్పు స్లిప్ అయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే కాలం? ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేశా. నీ కంపెనీ, నీ స్టైల్, నీ మాటలు, టోటల్ గా నువ్వు. నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంది, వాస్తు కలిసి వచ్చినంత మాత్రాన అద్దెలు సొంతలు కాదు. నేను కూడా అంతే. తర్వాత చెప్తాను, ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను. అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను, బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను. నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి. అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను. ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? ఏంటో ఇప్పుడు నేను లవ్ ఇస్తుంటే వద్దంటున్నా. రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్. హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్. అరే బావా, అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీడీగా 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే. రే, దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. పద, లెట్స్ సెలబ్రేట్. రే, ఆ కెమెరా హైదరాబాద్కి మాత్రం దాకు. ఎందుకు ఇవన్నీ తీసేయ్. ఒరేయ్, వైజాగ్ లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా. అమ్మా, వెళ్ళే ముందు నష్ట పెట్టకు. స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి? సరే అయితే అక్కడికి వెళ్ళేనా ఈ సోలో యూనియన్? అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. నేను బయలుదేరుతున్నా. రెండు ఊళ్ళను బయలుదేరాడు. ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకుని ఈ సోలో లైఫ్ ఇలా ఎంజాయ్ చేయడమే. సూపర్ రా. ఎరా, కాఫీ తాగుతావా? అవుతుందా? కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రేసింది మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, శ్లోకాలు రాసుకోవచ్చు. రాసుకో రాసుకో. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. మాది అనకాపల్లి పక్కనే. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఎవరు కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లేదు. ఇదే మా హస్బెండ్. హలో, if you want anything please ask me. Okay, okay. మాట పడుకొని అడగండి. తెలియదు మనమ నొక్కుకోవాలి. యావండి, మాకు ఏమైనా కావాలంటే మేము నడుతాం. ప్లీజ్ దయచేయండి. సద్దాలా? సద్దా పర్లేదు. మళ్ళీ కంటిన్యూ రాకండి. ఏం కావాలని అడగండి. బావా, నైట్ నాటుకోడి ఫ్రై జాయిన్ అయ్యే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చేయి. ఓకేరా, బాయ్.